గుజరాత్లో దొంగలు 2 బస్తాల వెంట్రుకలను చోరీ చేశారు. ఈ వెంట్రుకల బరువు 40 కిలోలు ఉంటుందని, వాటి ధర దాదాపు 2 లక్షల రూపాయలని పోలీసులు తెలిపారు. వెంట్రుకల చోరీకి పాల్పడిన 5 నిందితులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. అలాగే వారి నుంచి 2 బస్తాల వెంట్రుకలను స్వాధీనం చేసుకున్నారు. రాజ్కోట్ పిప్లియా ప్రాంతంలో ఉత్తరప్రదేశ్కు చెందిన పుష్పేంద్ర సింగ్ అనే వ్యాపారి 2 బస్తాల వెంట్రుకలతో బైక్పై మోర్బీకి వెళ్తున్నాడు. ఆ 2 బస్తాల్లో దాదాపు 40 కిలోల బరువున వెంట్రుకలున్నాయి. అయితే ముగ్గురు దుండగులు ఆటోలో వచ్చి పుష్పేంద్ర సింగ్ వద్ద ఉన్న బస్తాలను దోచుకెళ్లారు. వారికి మరో ఇద్దరు సహకరించారు. వెంటనే పుష్పేంద్ర సింగ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలించారు. రాజ్కోట్ సమీపంలోని పిప్లియా గ్రామంలో ఈ బస్తాలు చోరీ చేసిన నిందితులను అరెస్ట్ చేశారు. పలు అనారోగ్య సమస్యలు, కాలుష్యం వల్ల కొందరు మహిళల జుట్టు ఊడిపోతుంటుంది. ఆ వెంట్రుకలను గ్రామాలు, పట్టణాల్లోకి వెళ్లి వీధి వ్యాపారులు కొనుగోలు చేస్తారు. మహిళలు జుట్టిస్తే వారికి స్టీలు పాత్రలు లేదా డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తారు. వాటిని కంపెనీలు కొనుగోలు చేసి విగ్గులు తయారు చేస్తాయి. ఆ విగ్లను క్యాన్సర్ రోగులు, బట్టతల ఉన్నవారికి అమ్ముతారు. వెంట్రుకలకు డిమాండ్ అధికంగా ఉన్నందున దొంగలు సైతం వాటిపై దృష్టి సారించారు.